మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరొక రోజు ఇలా యూట్యూబ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం సంఘంగా కలుసుకోలేకపోయినా ఈ రీతిగానైనా మనం ఒకరినొకరు కలుసుకోవడానికి, దేవుని మాటలే మనకి వారధిగా ఉండడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించారు. నిజంగా మన మాటలు ఎవరిని బ్రతికించవు, కానీ దేవుని వాక్యం మాత్రమే బ్రతికించేదిగా ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధల్లో అదే నాకు నెమ్మది ఇచ్చెను అన్నాడు. ఈ వాక్యాన్ని కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, బాధలు ఉండవు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఖచ్చితంగా బాధలు ఉంటాయి. కానీ మన బాధలలో దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరెవరైనా కొన్ని ఇబ్బందులు, బాధలు, శ్రమలు, కష్టాలు ఉన్నాయా ఉంటే భయపడకండి. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మీ జీవితాల్లో ఏలుబడి చేయనివ్వండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఈరోజు మన ధ్యాన భాగం ప్రార్థన ఆలకించువాడా. చదవండి, మీ దగ్గర బైబిల్ ఉంటే, నేను కూడా చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరంలో నీ అద్దకు వచ్చెదరు. ఈ మాట మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఒక్కో పుస్తకంలో దేవుడు ఒక్కో విధంగా ఒక్కో పేరుతో ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఇక్కడ కీర్తనకారుడు ఆయనకు పెట్టుకున్న పేరేంటంటే ప్రార్థన ఆలకించువాడా అని. ఎంత అద్భుతమైన మాట ఈ మాట. నిజంగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ లోకంలో చాలామందికి మన సమస్యలు చెప్పుకుంటాం, కష్టాలు చెప్పుకుంటాం. ఒకవేళ కన్నతండ్రికే చెప్పుకోవచ్చు, అమ్మ నాకే చాలా కష్టాలు ఉన్నాయి, ఇక నీ కష్టాలు నేనే వినను అని అనొచ్చు. కానీ ఇక్కడ ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేతనే సర్వ శరీరులు అనగా శరీరం కలిగిన ప్రతి ఒక్కరూ, జంతువులే కానివ్వండి, పక్షులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, శరీరం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికే మొరపెట్టుకునుచూ ఉన్నారు. అందుకనే అడవులు అరచుండు కాకిపిల్లలకి ఆయన ఆహారం ఇచ్చేటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఆయన ఈ ప్రార్థన ఎలా ఆలకిస్తాడో మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పింపుము అని ప్రార్థించగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. బాగా వినండి, ఈ ఎబ్బేజు తల్లి అతను కనేటప్పుడు వేదన పడి కనిందట. అందుకని ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా అర్థం ఏమిటంటే వేదన అని అర్థం. ప్రియులారా, మన కనుగుడ్డును కాపాడడానికి దేవుడు కంటి రెప్పలనిచ్చాడు. ఏ తుక్కు, దుమ్ము, ధూళి మన కంటిలో పడకుండా ఆ రెప్పలకున్న వెండ్రుకలు మరి మన కంటిని కాపాడుతూ ఉంటాయి. కానీ కంటిని కాపాడవలసినటువంటి ఆ కనురెప్పలకున్న వెండ్రుకలే ఒకవేళ లోపలికి దిగి కంటిని గుచ్చుతూ ఉంటే ఆ కన్ను బాధ ఎవరితో చెప్పుకుంటుంది చెప్పండి? బిడ్డలను ఆదరించి ధైర్యపరచవలసిన తల్లే, నువ్వు వేదన లాంటివాడురా, నాకు వేదన కలిగించావు, భూమి మీద ఇంకెంతమందిని నువ్వు వేదన కలిగిస్తావో అని వేదన అని పేరు పెట్టింది. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు. ఒక అమ్మాయి నల్లగా ఉందనుకోండి, బయటకు వెళితే మిగతా పిల్లలందరూ
నల్లదానా నల్లదానా అని ఒకవేళ ఎగతాళి చేస్తే తిన్నగా పాప ఏడ్చుకుంటా వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పుద్దమ్మా అందరూ నన్ను నల్లదానా నల్లదానా అంటున్నారు అని చెప్పుద్ది. అప్పుడు ఆ తల్లి అంటది, ఎవరమ్మా నిన్ను అలా అన్నవాళ్ళు, నువ్వు నా బంగారు కొండవే, ఎవరంటే ఏముంది అంటే అనుకుని నువ్వు మాత్రం నాకు బంగారమే అనగానే ఆ బయట వారు అన్న బాధలన్నీ ఆ బిడ్డ మర్చిపోయి ఆ తల్లిని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు ఎవరేమనుకున్నా అనుకోండి, మా అమ్మకు మాత్రం నేను బంగారు తల్లిని అని చెప్పి ఆ పాప ధైర్యంగా చెప్తూ ఉంటుంది. కాబట్టి లోకం అంతా ఒకవేళ ఏమైనా తల్లిదండ్రుల దగ్గర దొరకవలసిన ఆదరణ దొరకకపోతే ఇక ఆ బిడ్డలు బాధ ఎవరితో చెప్పుకుంటారు ప్రియులారా? కాబట్టి ఆదరించవలసిన తల్లే వేదన అని చెప్పి ఎబ్బేజును ఆ పేరుతో మరి పిలవడం జరిగింది. ఇక అది మొదలుకొని అందరూ కూడా నువ్వు వేదన లాంటివి, నువ్వు ఎక్కడుంటే అక్కడ నాశనమే, నువ్వు ఎక్కడుంటే అక్కడ శాపమే, నువ్వు ఎక్కడుంటే అక్కడ దారిద్ర్యమే అని చెప్పి మాట్లాడడం ప్రారంభించారు. ఇక ఎబ్బేజు ఎంత కృంగిపోయి ఉంటాడో ఒకసారి మనం అర్థం చేసుకోగలం. అయితే ఎబ్బేజు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుని గురించి విన్నాడు ఆయన. అక్కడ వాక్యంలో రాస్తుంది, ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి అని రాస్తుంది. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు ఎవరు అనగా, ఒకప్పుడు యాకోబుని మోసగాణ్ణి పారిపోయిన వాణ్ణి అన్న చంపుతాడేమో అని భయపడిపోయిన పిరికివాణ్ణి మామ దగ్గర నుంచి పారిపోయి వచ్చేస్తున్నటువంటి వాణ్ణి అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే ఇశ్రాయేలు దేవుడు. ఎంత అద్భుతమైన మాట! కాబట్టి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నా బ్రతుకును కూడా మారుస్తాడు, నా బ్రతుకులో ఉన్న వేదన అంతా కూడా ఆయన తొలగిస్తాడని చెప్పి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవా నీకు నేను మొరపెట్టుచున్నాను అని ఈ విధంగా మొరపెట్టాడు ఆయన. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. బైబిల్ చెప్తా ఉంది, నరుని కష్టం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము చేతనే ఐశ్వర్యం కలుగుతుంది. ప్రియులారా, చాలా మంది డబ్బు సంపాదించేస్తే చాలనుకుంటారు, కానీ డబ్బు వల్ల అన్నీ నీకు రావు. కేవలం డబ్బు వస్తుంది అంతే, డబ్బుతో పాటు సౌఖ్యం వస్తుంది అంతే. కానీ యేసయ్య ఆశీర్వాదంలో శాంతి, సమాధానం, సంతోషం, ప్రేమ, ఐక్యత ఇవన్నీ కలగలుపుకుని ఆయన ఆశీర్వాదంలో ఇమిడి ఉంటాయి. అందుకని ఎబ్బేజు అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలన్నాడు. ఇక రెండో మాట అన్నాడు, నా సరిహద్దులు విశాలపరిచి. నిజంగా నేను ఇరుకులో పడున్నానయ్యా, నా అన్నదమ్ముల కంటే నేను చాలా తక్కువ వాడిగా ఉన్నాను, అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు, దయచేసి నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, నీ చేయి నాకు తోడుండ దయచేయి అని అడిగాడు. ఎందుకు ఆయన చేయి తోడుగా ఉండాలి అంటే ఆయన చేయి సాహస కార్యాలు చేస్తుంది అని బైబిల్లో రాస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని తన బాహుబలము చేతనే ఐగుప్తులో నుండి కనాను దేశానికి రప్పించాడు. ఆయన చేయి మన కొరకు సాహస కార్యాలు చేసే చేయి. ఆయన చేయి మన యొక్క చెర నుండి విడిపించేటువంటి చేయి. అందుకని నీ చేయి నాకు తోడుండ దయచేయి అని చెప్పి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఇక నాలుగవదిగా ఆయన చేసిన ప్రార్థన, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందు, ఎందుకంటే మహోన్నతిని చాటున నువ్వు ఉన్నావు కాబట్టి అని ఆ కీర్తనలో రాయబడింది. ప్రియులరా, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, అవి తన చేతులతో మిమ్మల్ని ఎత్తుపట్టుకొనును అని రాయబడింది. ఇక అంతేకాదు, వాక్యంలో కన్నీరు విడవకుండా కన్నులను, జారి పడకుండా పాదములను, మరణం చూడకుండా ప్రాణమును ఆయన తప్పిస్తాడు అని రాయబడింది. కాబట్టి ఏ కీడు రాకుండా దానిలో నుంచి తప్పించేవాడు ఆయన.
కాబట్టి ఆయనకు ఎబ్బేజు ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన ఆలకించే దేవుడు మరి ఎబ్బేజు ప్రార్థన ఆలకించి అతడు చేసిన మనవులన్నిటినీ అతనుకు దయచేయగా ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయను అని రాసింది. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నీ కష్టం, నీ బాధ, నీ శ్రమ ఎవరెవరికో చెప్పుకున్నావు, తీరుస్తారు కదా, సహాయం పడతారు కదా, ఆదరిస్తారు కదా, కన్నీరు తుడుస్తారు కదా అని గంటలు తరబడి చెప్పుకున్నావు. జాలి పడ్డారు అంతే తప్ప ఏమి చేయలేకపోయారు. ఇంకొంచెం మంది ఒక అడుగు ముందుకేసి ఎంతో కొంత సహాయం చేశారు, కానీ అది నీ పరిస్థితిని, నీ యొక్క దారిద్ర్యాన్ని మార్చలేకపోయింది. ఈరోజు ప్రార్థన ఆలకించే దేవుడు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు నమ్మితే, నీకు ఆ దేవుని మీద విశ్వాసం ఉంటే, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ఎబ్బేజును ఆ వేదనకరమైన పరిస్థితి నుండి మార్చి ఆశీర్వాదకరంగా చేసిన దేవా, నాతో మాట్లాడి నన్ను బలపరిచావు నాయన, నా బ్రతుకు కూడా మార్చవంటే ఆ గొప్ప దేవుడు ఇప్పుడే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మితే వెంటనే మోకరించి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ప్రార్థన ఆలకించే దేవుడు అని, మా ప్రార్థన ఎప్పుడు నిరాకరించవని వాక్యంలో మేము విన్నాం. యాకోబు ప్రార్థన విని ఇశ్రాయేలుగా మార్చాం, ఎబ్బేజు ప్రార్థన విని వేదంలో నుంచి విడిపించి ఆశీర్వాదకరంగా చేశాం. ఈ వర్తమానం వింటున్న బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్నో రోజులుగా వారి కష్టాలు ఎవరితోనో చెప్పుకుంటూ వినేవారు లేక, సహాయం చేసేవారు లేక ఒకవేళ కృంగిపోతూ ఉంటే, ఇప్పుడు నాయన విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించిన ఆయన మీ బిడ్డలకు మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.